ఏదైనా ఒక ఎస్ఎస్ఐ ప్రాజెక్ట్ కనుక మన సిస్టంలో కనుక క్రియేట్ చేయాలి అంటే మన సిస్టంలో మొదటిగా మనకి సీక్వల్ సర్వర్ డేటా టూల్స్ మరియు విజువల్ స్టూడియో సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అవి ఉండాలి. ఈ సాఫ్ట్వేర్స్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తాం, ఇవి ఎక్కడ లభిస్తాయి అనేది ఈ వీడియో ట్యుటోరియల్లో తెలుసుకుందాం. నా పేరు చంద్రశేఖర్, మీరు చూస్తున్నారు లెర్నర్స్ పేజ్. సో మొదటగా ETL ఏదైనా కనుక జరగాలి, ఎక్స్ట్రాక్ట్ లోడ్ ట్రాన్స్ఫార్మ్ కనుక జరగాలి అంటే మనకి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఒక డేటా సోర్స్, ఆ డేటా సోర్స్ అనేవి ఏవైనా కావచ్చు, ఒక ఎక్సెల్ షీట్ అవ్వచ్చు, ఒక సీక్వల్ సర్వర్ కావచ్చు, లేదా ఒక CRM అవ్వచ్చు. సో ఈ విధంగా CRMs నుంచి ERP నుంచి ఫ్లాట్ టూల్స్ నుంచి ఒక అన్స్ట్రక్చర్డ్ డేటా ఏదైతే ఉందో డిఫరెంట్ ట్రాన్స్ఫార్మ్ టెక్నిక్స్ యూజ్ చేసి ఆన్లైన్ డేటా సోర్స్, ఆపరేషనల్ డేటా సోర్స్ నుంచి స్టేజ్ పంపించి స్టేజ్ నుంచి డేటా వేర్ హౌస్కి మరియు డేటా మార్ట్స్కి పంపిస్తాం. ఇది ETL ఉన్న ప్రాసెస్. సో ఫర్దర్గా మనకి ఏదైతే డేటా వేర్ హౌసెస్ నుంచి వచ్చిన డేటా ఉందో అది మనం BI యూజ్ చేస్తాం, విజువలైజేషన్స్ కానీ డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయడానికి కానీ. సో ఇటువంటి ETL స్ట్రక్చర్ని కనుక మనం క్రియేట్ చేయాలంటే మన సిస్టంలో మనకి విజువల్ స్టూడియోస్ మరియు SQL సర్వర్ డేటా టూల్స్ అనేవి ఇన్స్టాల్ అవి ఉండాలి. సో డైరెక్ట్గా మనం నేను యూజ్ చేసే విజువల్ స్టూడియో 2017. సో డైరెక్ట్గా విజువల్ స్టూడియో కమ్యూనిటీ ఎడిషన్ అని కనుక క్లిక్ చేసినట్లయితే మనకి గూగుల్లో ఫస్ట్ మనకి ఎక్కడైతే సర్చ్ ఐటెం చూపిస్తుందో దానిపైన క్లిక్ చేయండి. సో డైరెక్ట్గా అయితే మనకి మైక్రోసాఫ్ట్ వెబ్సైట్ తీసుకెళ్తుంది. సో మైక్రోసాఫ్ట్ కమ్యూనిటీ ఎడిషన్ అనేది ఫ్రీ ఎడిషన్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి విజువల్ స్టూడియో అనేది ఉంటుంది. ఇంకా మీరు ప్రీవియస్ వర్షన్స్, ఓల్డర్ వర్షన్స్ విజువల్ స్టూడియోస్ కనుక కావాలనుకుంటే ఓల్డర్ వర్షన్స్ కూడా ఉంటాయి. ఓకే, సో వన్స్ మీకు కావాల్సిన దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా డౌన్లోడ్ అనేది జరుగుతుంది. సో మైక్రోసాఫ్ట్ అకౌంట్ సైన్ ఇన్ అవ్వండి, మన జీమెయిల్తో కూడా మనం సైన్ ఇన్ అవ్వచ్చు. వన్స్ సైన్ ఇన్ అవ్వాక మనకి ఈ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో వన్స్ మనకి విజువల్ స్టూడియో ఇన్స్టాల్ అయినా సరే SQL సర్వర్ డేటా స్టూడియో SQL సర్వర్ డేటా టూల్స్ కనుక మన సిస్టంలో ఇన్స్టాల్ అవ్వకుండా ఉంటే ఈ విధంగా మనకి ప్రాజెక్ట్స్ అనేవి క్రియేట్ చేసుకోవడానికి కుదరదు. సో ఎప్పుడైతే మనం SQL సర్వర్ డేటా టూల్స్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటామో అప్పుడే మనం ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్స్ అనేవి విజువల్ స్టూడియోలో క్రియేట్ చేయగలం. సో వన్స్ విజువల్ స్టూడియో ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మనం SQL సర్వర్ డేటా స్టూడియోని దాని ఒక రెస్పెక్టివ్ వర్షన్, విజువల్ స్టూడియో వర్షన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే SQL సర్వర్ డేటా టూల్స్ నేను విజువల్ స్టూడియో కనుక 2017 డౌన్లోడ్ చేసుకుంటే నేను డౌన్లోడ్ చేసుకోవాల్సింది కూడా SSDT 2017కి సంబంధించింది అనమాట. సో వన్స్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని చేయండి. సో మీకు ఈ విధమైన స్క్రీన్ పాపప్ వస్తుంది. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇప్పుడు మనకి ఇన్స్టాల్ అయ్యేటప్పుడు సో ఈ విధంగా మనం విజువల్ స్టూడియో ఇన్స్టెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇన్స్టాల్ చేసుకుంది ఏంటంటే విజువల్ స్టూడియో కమ్యూనిటీ ఎడిషన్ 2017. సో దాన్ని మనం సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా మొత్తం ఏమేమి సర్వీసెస్ కావాలి అని చెప్పి ఇంటిగ్రేషన్ సర్వీసెస్ అనేవి అడుగుతాయి. సో ఇందులో మనకి మొత్తం అన్నీ కూడా టిక్ చేసుకుంటాం. SQL సర్వర్ అనాలిసిస్ సర్వర్, రిపోర్టింగ్ సర్వర్, అదేవిధంగా ఇంటిగ్రేషన్ సర్వర్. సో చేసుకున్న తర్వాత క్లిక్ చేసి ఇన్స్టాల్ చేయండి. సో ఇట్ టేక్స్ సమ్ టైమ్. సో వన్స్ మనకి డౌన్లోడ్ ప్రోగ్రెస్ అనేది 100% అవ్విన తర్వాత, ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది 100% అవ్విన తర్వాత మనం ఒక SSI ప్యాకేజ్ అనే దాన్ని క్రియేట్ చేయొచ్చు. సో వన్స్ మనకి మొత్తం సెటప్ మొత్తం క్రియేట్ అయిపోయిన తర్వాత, సో వన్స్ విజువల్ స్టూడియో అండ్ SSDT మన సిస్టంలో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనం ఎప్పుడైతే విజువల్ స్టూడియో ఓకే SSDT అని వస్తుంది, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సో ఇప్పుడు కనుక చూసినట్లయితే మనకు ఫైల్లో న్యూ మీద కనుక క్లిక్ చేసినట్టయితే న్యూ ప్రాజెక్ట్ అని వస్తుంది. సో న్యూ ప్రాజెక్ట్స్లో మనకి ఏ ప్రాజెక్ట్, ఇంటిగ్రేషన్ సర్వీసెస్ ప్రాజెక్టా లేదంటే అనాలిసిస్దా అనేది మనకు వస్తుంది. సో ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్ కాబట్టి ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటాం, క్లిక్ ఓకే చేస్తాం. సో మనకి ఈ విధంగా ఒక MTది క్రియేట్ అవుతుంది. సో ఇందులో కనుక ఫస్ట్ది ట్యాబ్ చూసుకున్నట్లయితే SSI టూల్ బాక్స్ ఉంటుంది, అదేవిధంగా ఇది సొల్యూషన్ ఎక్స్ప్లోర్. సో మనం ఏదైతే ప్రాజెక్ట్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఇక్కడ ప్యాకేజెస్ .DTSX విండో ఉందో ఈ విండోలో క్రియేట్ చేస్తాం.
సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం సీక్వల్ సర్వర్ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్స్ని ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే ముందుగా విజువల్ స్టూడియో మరియు ఎస్ఎస్డిటీ టూల్స్ని ఈ విధంగా డౌన్లోడ్ చేసుకుంటాం. మరెన్నో సీక్వల్ సర్వర్ ట్యుటోరియల్స్ మరియు ఎస్ఎస్ఐ ప్యాకేజెస్ ట్యుటోరియల్స్ గురించి తప్పకుండా లర్నర్స్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా అప్కమింగ్ వీడియో ట్యుటోరియల్స్ మీకు ఎటువంటివి కావాలో కామెంట్ బాక్స్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని లైక్ చేసి అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మరియు మీ కొలీగ్స్తో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.